ఇంతటి సంచలనం సృష్టించిన ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎలా బయటపడింది? వివాదాస్పదమైన ఢిల్లీ మద్యం పాలసీని ఎలా రూపొందించారు? ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది? లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణలు ఏంటి? సాక్షి అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఢిల్లీలో మద్యం దుకాణాలకు సంబంధించి ముందుగా ఎక్స్పర్ట్ కమిటీ వేసింది ఆ ప్రభుత్వం. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సులపై మళ్లీ ముగ్గురు మంత్రులతో కమిటీని నియమించింది. రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలని ఆ కమిటీ సూచించింది. ఈ క్రమంలో మంత్రుల కమిటీ సిఫార్సులను ఢిల్లీ కేబినెట్ ఓకే చేసింది. కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ ఎల్జీకి పంపింది ఆ ప్రభుత్వం. 4 నెలల తరువాత లెఫ్టినెంట్ గవర్నర్ కొత్త పాలసీకి ఆమోదం తెలిపారు. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ధరల విషయంలో ప్రైవేటు వ్యాపారులకు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం లభించింది. అలాగే తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంచేందుకు వీలు కలిగింది. మద్యం హోమ్ డెలివరీ చేసేందుకు కొత్త లిక్కర్ పాలసీ అవకాశం కల్పించింది. ఈ క్రమంలో కొత్త చీఫ్ సెక్రటరీ రాకతో ఈ లిక్కర్ స్కామ్ వెలుగు చూసింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలోనే అవకతవకలు జరిగాయని, మద్యం దుకాణాల కేటాయింపులోనూ తప్పులు జరిగినట్లు చీఫ్ సెక్రటరీ గుర్తించారు. కాగా ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ జులైలో సిబిఐ విచారణకు ఆదేశించారు. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి 145 కోట్ల నష్టం చేశారనేది ప్రధాన ఆరోపణ. అలాగే L1 కేటగిరీ లైసెన్సుల జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారని గుర్తించారు. మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి 1 కోటి రూపాయలు తరలించినట్లు సిబిఐ గుర్తించింది. అలాగే సౌత్ గ్రూప్ నుంచి అభిషేక్ బోయినపల్లి, MLC కవిత సీఏ బుచ్చిబాబు, పిళ్ళై కీలక పాత్ర పోషించినట్లు సిబిఐ గుర్తించింది. ఈ కేసులో రాజకీయ ప్రముఖుల ప్రమేయం ఉండడంతో సంచలనంగా మారింది.